డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. పౌర సరఫరాల శాఖ 56,000 కోట్ల అప్పుల్లో ఉందన్నారు మంత్రి ఉత్తమ్. దీనికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సివిల్ సప్లై అప్పు 56,000 కోట్లు అనేది అబద్ధమన్నారు. రిసీవబుల్స్ స్టాక్స్ చూపకుండా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిందని చెప్పారు. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లు ఉంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి మనం చేస్తున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవం ఏంది అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది. రెండవ మాట, ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు 16,000 కోట్లు ఉన్నాయి. ఆ రిసీవబుల్స్ని, ఈ స్టాక్స్ని, రెండింటినీ చూపకుండా లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ.